రతన్ టాటా ఈయన మంచితనం మానవత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాపారంలో కూడా హ్యూమానిటీ అప్రోచ్ కూడా ఉండాలని తపిస్తూ ఉంటారు. లక్షల కోట్ల వ్యాపారాలు చేసే సామ్రాజ్యానికి 1980 కాలంలో అధిపతి రతన్ టాటా. సాధారణంగా ఆయనకు కోపం రాదు. అలాంటిది అవమానమే ఎదురైతే తాను కంపెనీలోకి వస్తున్నారంటే వందలాది మంది సలాం కొడతారు. ప్రధాని అయినా సరే అపాయింట్మెంట్ అడిగితే గంటలో ఫిక్స్ చేస్తారు. కానీ ఆయనకు అమెరికాలో ఘోర అవమానం ఎదురైంది. అది కూడా ప్రఖ్యాత కార్ల కంపెనీ ఫోర్డ్ నుంచి. ఫోర్డ్ ఓనర్ బిల్ ఫోర్డ్ అయితే టాటా వచ్చినా సరే ఆయన మీటింగ్ కు రాలేదట. ఇక అసలు విషయానికి వస్తే టాటా కొత్తగా కార్ల మార్కెట్ లోకి వచ్చిన ప్యాసింజర్ కార్లతో మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృష్టించాలి అనుకున్నాడు. అందుకే టాటా ఇండికాను తీసుకువచ్చాడు. అందులో 2-3 రకాల మోడల్స్ ను తయారు చేశారు. అయితే ఊహించినంతగా లాభాలు రాలేదు. సరికదా, రోజు రోజుకు గుదిబండలా తయారవుతోంది. దీంతో తమకు ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ ట్రెండ్ ను అందిపుచ్చుకునేందుకు ఫోర్డ్ సాయం అడిగారు. గతంలో ఒకసారి ఫోర్డ్ ప్రతినిధులు ముంబై వస్తే టాటా ఇండికా కార్ల విభాగంలో కొత్త అమ్మకానికి పెడతామని, మీకు ఆసక్తి ఉందా అంటే కొంటామన్నారు. కాకపోతే మా ఫోర్డ్ యజమాని బిల్ ఫోర్డ్ తో మాట్లాడేందుకు అమెరికా రావాలి అని మాత్రం కోరారు. దీంతో రతన్ టాటా తన టీమ్ తో కలిసి అమెరికా వెళ్లారు. న్యూయార్క్ నుంచి డెట్రాయిట్ కు రతన్ టాటా వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి మరో గంటన్నర ప్రయాణం. అప్పటికే బాగా అలసిపోయారు టాటా. కానీ బిల్ ఫోర్డ్ అంటే యుఎస్ లో చిన్న సైజు అమెరికా అధ్యక్షుడి టైపు. దీంతో మన దేశంలో మనం పెద్ద కావచ్చు కానీ యుఎస్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బిల్ అంటే మహా వ్యాపారవేత్త. ఇక మొత్తం టాటా టీమ్ ఫోర్డ్ ఆఫీస్ లోకి ఎంటనైన దగ్గర నుంచి అవమానాలే. తాము అపాయింట్మెంట్ తీసుకున్నాం, బిజినెస్ డీల్ కోసం వచ్చాం అని చెప్పినా సరే ఫోర్డ్ ప్రతినిధులు గంటల సేపు వెయిట్ చేయించారు. దీంతో టైం ని పక్కగా ఫాలో అయ్యే రతన్ టాటా అమెరికాలో కూడా ఇలా చేస్తారా అని ఆశ్చర్యపోయారట. దీంతో చాలా తాపిగా బిల్ ఫోర్డ్ వాషింగ్టన్ లో ఉన్నారు. అయితే అక్కడున్న వారు మనం మాట్లాడదాం రండి అని ఫోర్డ్ కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారట. రతన్ టాటా స్వయంగా కంపెనీ డీటెయిల్స్ చెప్పి మీరు ఎంత షేర్ కొనగలరు, కార్ మార్కెట్ లో టాటాను ఎలా ముందుకు తీసుకువెళ్తారో చెప్పండి, మేం చాలా ఉన్నత ఆశయాలతో మొదలు పెట్టాం కానీ సక్సెస్ కాలేదని చెప్పారట. కానీ అందులో సీనియర్ ప్రతినిధి రతన్ టాటాను చాలా అవమానకరమైన ప్రశ్న వేశారని ఆ గ్రూప్ లో వెళ్లిన సీనియర్ పవన్ ఖండే ఆ తర్వాతి క్రమంలో మీడియాకు చెప్పడం జరిగింది. అసలు మీకు కార్ల వ్యాపారం గురించి తెలుసా? ఎవరైనా ప్యాసింజర్ కార్ల తయారీని వ్యాపారంగా మొదలు పెడతారా? మీకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? తెలియకుండానే బిజినెస్ పెట్టారు. ఇందులో ఏముందని తీసుకోవాలని దారుణాది దారుణంగా మాట్లాడారట. ఆ వెంటనే రతన్ టాటా వెనక్కి తగ్గి మాట్లాడలేదు. తన వెంట ఉన్నవారు మాట్లాడుతుంటే ఆలోచనలో పడిపోయారట. డీల్ కుదరదని తేలిపోయింది. బిల్ ఫోర్డ్ వచ్చాక మరోసారి మాట్లాడుకుందామని చాలా చీప్ గా వెనక్కి పంపించేశారు. ఇక రతన్ టాటా డెట్రాయిట్ నుంచి న్యూయార్క్ వచ్చేశారు. అక్కడ హాఫ్ డే రెస్ట్ తీసుకుని ఇండియాకు వచ్చారు. ఆయన మనసులో ఒకటే ప్రశ్న, ఫోర్డ్ ని ఎక్కడ దెబ్బ కొట్టాలి, నన్ను అవమానించిన చోటే ఎలా పొగిడించుకోవాలి, నువ్వే నాకు దిక్కు రతన్ టాటా అని ఎలా అనిపించుకోవాలని మనసులో అనుకున్నారు. వేటాడే పులి సమయం కోసం ఎదురు చూస్తుంది, ఆకలికున్న పులి మేత పడిపోతుంది. వేట విజయం కావచ్చు కాకపోవచ్చు, కానీ సమయం కోసం ఎదురు చూసి దెబ్బ కొడితే మాత్రం ఆ మజానే వేరు. సరిగ్గా రతన్ టాటాకు ఆ అవకాశం 2008లో వచ్చింది. అప్పటికే అవమానానికి దాదాపుగా 10 ఏళ్ళు. బ్రిటన్ లో జేఎల్ఆర్ అంటే తోపు. రోడ్ల మీద ల్యాండ్ రోవర్ జాగ్వార్ కారు చిరుతపుల్లా తిరుగుతాయి. వాటికి ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. బ్రిటన్ లోనే కాదు, యూరోప్ మార్కెట్ లోనూ మంచి గుర్తింపు ఉంది. కానీ ఎకనామిక్ స్లో డౌన్ తో ఫోర్డ్ బక్క చిక్కింది. మంచి పేరుండగానే వదిలించుకోవాలని భావించి అమ్మకానికి పెట్టేసింది. మొదట చాలా కంపెనీలు వచ్చాయి, అంత రేటు పెట్టలేమని వదిలేశాయి. రోజు రోజుకు బ్యాంకు అప్పులు పెరుగుతున్నాయి. $3 బిలియన్లకు అమ్మకానికి పెడితే BMW ను బతిమలాడుకున్నాడు బిల్ ఫోర్డ్. కానీ బ్రాండ్ కు వాల్యూ ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న మార్కెట్ లో అంత పెట్టలేమని చేతులెత్తేసింది. 10ల సంఖ్యలో మీటింగులు జరిగాయి. దీంతో అంతర్జాతీయంగా ఎవరైనా కొనేవారుంటే రండని ప్రతి దేశంలోని వ్యాపారవేత్తలకు పిలుపులు వెళ్లాయి. ఆ క్రమంలోనే రతన్ టాటాకు కూడా బిల్ ఫోర్డ్ నుంచి ఫోన్ వచ్చింది. మా కంపెనీని కొని మమ్మల్ని బ్రతికించండి అని వేడుకున్నారు. తాము కొంటామని టాటా గ్రూప్ బిడ్ వేసింది, అది కూడా అందరికంటే ఎక్కువగా. ఇక బిల్ ఫోర్డ్ మీరే దిక్కు అని రతన్ టాటా వెనకపడ్డారు. దాదాపుగా $2 బిలియన్లకు తాను కొంటానని, డబ్బులు ఎలా కావాలో చెప్పాలని సింపుల్ స్మైల్ తో షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పారు రతన్ టాటా.
మీరు మా కంపెనీని కొని మాకు ఎంతో మేలు చేస్తున్నారు మీరు కొనకుంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ విలువ పడిపోతుంది అది పోయిందంటే తాము నిలువున మునుగుతాం మీకు రుణపడి ఉంటామని మొత్తానికి మీడియా ముందు రతన్ టాటాను తెగ పొగిడేశారు ఫోర్డ్ ఇదే బిల్ ఫోర్డ్ గతంలో తనకు అపాయింట్మెంట్ ఇచ్చి అవమానించారు వ్యాపారంలో వనమాలు తెలియని వారు మీకు వ్యాపారం తెలుసా ఎవరైనా ప్యాసింజర్ కార్లను తయారు చేస్తారా అని చీప్ గా దారుణంగా మాట్లాడారు సీన్ కట్ చేస్తే పదేళ్ల తర్వాత మీరు తప్ప మాకు గతి లేదనిపించుకున్నారు రతన్ టాటా ఎందుకంటే స్వీట్ రివెంజ్ ఏముంటుంది జాగ్వార్ ల్యాండ్ రోవర్ లో మనకు వాటా లేకపోవచ్చు కానీ ప్రైడ్ ఆఫ్ ఇండియా మన బ్రాండ్ లో బ్రిటన్ పిఎం నుంచి మంత్రులు వెళుతూ ఉంటారు మన బ్రాండ్ కోసం ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అయినా సరే మేడ్ బై ఇండియన్ దట్ ఈస్ రతన్ టాటా బిల్ ఫోర్డ్ అయినా ఎవరైనా సరే తన దగ్గరికి వచ్చేలా రిస్క్ అయినా సరే కొన్నారు దట్ ఈస్ రతన్ టాటా ఇప్పుడు వాళ్లే ఊహించిన రీతిలో లాభాల బాట పట్టేలా చేసి వ్యాపారం ఎలా చేయాలో వారికే తెలిసేలా చేశారు రతన్ టాటా 2018 నాటికల 170,000 కార్లను అదనంగా అమ్మి 34 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని పెద్ద చేసేశారు టీ పొడికే సువాసన కలిపి ప్రతి భారతీయుడి ఇంట్లోకి తీసుకువచ్చి వ్యాపారం ఎలా చేయాలో చూపించిన రతన్ టాటా ముందు బిల్ ఫోర్డ్ కూడా బేయారమన్నాడు ఇది కేవలం రివెంజ్ స్టోరీ మాత్రమే కాదు సక్సెస్ స్టోరీ కూడా కేవలం చిన్న కార్లు మాత్రమే తయారు చేస్తారు టాటా దగ్గర లగ్జరీ ప్రొడక్ట్ లేదని విమర్శించిన వాళ్ళు ఆయన కారు కొనాలంటే చెక్లో నంబర్లు సరిచూసుకునేలా చేశారు రతన్ టాటా దట్ ఈస్ టాటా రతన్ టాటా ది గ్రేట్ మరి రతన్ టాటా రివెంజ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఆయనపై మీ అభిప్రాయాన్ని కూడా క్లుప్తంగా రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్